విశాఖలో బండారు ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్తత అంబులెన్స్ ను తిప్పించిన టీడీపీ నేతలు అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదం పోలీసులకు బండారుకు భార్య ఫిర్యాదు అక్రమంగా గృహ నిర్బంధం చేశారని ఆరోపణ పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన జనం బిఆర్ఎస్ ది గాంధీ వారసత్వం బీజేపీ ది గాడ్సే వారసత్వం అన్న కేటీఆర్ సూర్యాపేటలో పోటీ చేయాలని కోమటి రెడ్డి రాజకీయాలను అవినీతిమయం చేశారు చంద్రబాబు దీక్షతో గాంధీ ఆత్మ క్షోభిస్తుంది అవినీతి పరుల దీక్షలను నమ్మొద్దన్న అంబటి రేపు మోదీ పదిన అమిత్ షా పర్యటనలు ఐదారు తేదీల్లో బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశాలు రెండో వారంలో అభ్యర్థుల తొలి జాబితా రేపు నిజామాబాద్ లో మోదీ పర్యటన సభా ప్రాంగణాన్ని అదుపులోకి తీసుకున్న ఎస్పీజీ 2500 మంది పోలీసులతో భారీ బందోబస్త్ ఢిల్లీలో లోకేష్ సత్యమేవ జయతే నిరాహార దీక్ష లోకేష్ వెంట దీక్షలో టీడీపీ ఎంపీలు రాజమండ్రిలో దీక్ష చేసిన భువనేశ్వరి గాంధీ జయంతి సందర్భంగా పవన్ మౌన దీక్ష 2 గంటల పాటు దీక్ష పాల్గొన్న నాదెండ్ల జనసేన నేతలు తెలుగు రాష్ట్రాల్లో ఏకకాలంలో ఎన్ఐఏ దాడులు ఏపీలో 40 తెలంగాణలో 20 చోట్ల సోదాలు ప్రజా సంఘాలు పౌర హక్కుల నేతల ఇళ్లల్లో తనిఖీలు మాజీ మంత్రి నారాయణకు సిఐడి నోటీసులు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నోటీసులు జారీ ఈ నెల 4న విచారణకు హాజరు కావాలని ఆదేశం దుబ్బాక గడ్డపై గులాబీ జెండా ఎగరాలి మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దు బీజేపీ కాంగ్రెస్ గెలిచేది లేదన్న హరీష్ రావు బండ్లగూడలో డబుల్ బెడ్రూమ్ పంపిణీలో రసాభాస మంత్రి మల్లారెడ్డిని అడ్డుకున్న సొంత పార్టీ నేతలు పోలీసుల చొరవతో సద్దుమణిగిన గొడవ దేశంలో ఎక్కడా డబుల్ బెడ్రూమ్ స్కీమ్ లేదు ఉన్నట్టు చూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు రేపల్లెలో టీడీపీ నేతల దీక్ష చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టారన్న ఎమ్మెల్యే జగన్ ప్రతిఫలం అనుభవిస్తారని హెచ్చరిక చంద్రబాబుకి దీక్షకి మద్దతుగా దాచేపల్లిలో దీక్ష పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని వైసీపీ నేతల అక్రమాల్ని బయట పెడతానన్న నేత చంద్రబాబు అరెస్టుకు నిరసన పోతలపట్టు నుండి తిరుమలకు పాదయాత్ర జైలు నుండి త్వరగా విడుదల కావాలని ప్రార్థన సెల్ టవర్ ఎక్కిన సింగరేణి నిర్వాసితులు ఇళ్ల స్థలాల్లో అన్యాయం జరిగిందని ఆవేదన బాధితులకు న్యాయం చేయాలన్న పొంగులేటి రాజస్థాన్ లో ప్రధాని మోదీ పర్యటన చిత్తోర్గఢ్ లో 7000 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన రాజస్థాన్ లో మహిళలకు రక్షణ లేదని ఆరోపణ బీహార్ లో కులగణన గణాంకాలు విడుదల ఓబీసీలు 63%, అగ్రవర్ణాలు 15.2%, ఎస్సీలు 19, ఎస్టీలు 1.62%. కశ్మీర్ లో డ్రగ్స్ ముఠ అరెస్ట్ 300 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ 30 కిలోల కొకెయిన్ పట్టుకున్న ఆర్మీ ఢిల్లీలో టీఎంసీ నేతల మహాధర్నా బెంగాల్ కు కేంద్రం నిధులివ్వటం లేదని నిరసన రాజ్ఘాట్ లో దీక్ష చేపట్టిన టీఎంసీ ఎంపీలు వైద్య శాస్త్రంలో ఇద్దరికి నోబెల్ పురస్కారం కాటలిన్ కరోనా డ్రూ మయనస్ కు నోబెల్ కరోనా కట్టడిలో ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అభివృద్ధికి కృషి ఏషియన్ గేమ్స్ లో భారత అథ్లెట్ల హవా ఇప్పటి వరకు 56 పతకాలు కైవసం పాయింట్ల పట్టికలో భారత్ కు 4వ స్థానం